ఇప్పుడు మూవీ గురించి చెప్పాలంటే హిట్ త్రీ నా హిట్ టూ అయితే నాకు బాగానే నచ్చింది. లాస్ట్లో హిట్ త్రీ గురించి కూడా మంచి హిట్ ఇచ్చినారు. సో ఒక హీరో వస్తారనమాట, విశ్వక్ సేన్ కాదు అడవి సేష్ కాదు వస్తారు. హిట్ త్రీ గురించి మూవీ అయితే నాకు బాగానే నచ్చింది. అంటే హిట్ టూ గురించి చెప్పాలంటే బ్రో ఇంకా మనము మెయిన్ ఏంటంటే అడవి సేష్ యాక్టింగ్ నాకు చాలా బాగా నచ్చింది. ఒక థ్రిల్లర్ ఎట్లుండాలో అట్లుంది బ్రో. అండ్ ఇప్పుడు ఏంటంటే మనకు బోర్ కొట్టదు. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే అంటే నెక్స్ట్ ఎవరు అని మనం గెస్ట్ చేస్తూ ఉండడం అనమాట. ఆ టైం కూడా మనకు ఉండదు. సో మనకు వచ్చేసి అంత టైట్ స్క్రీన్ ప్లే ఉంటుంది, బోర్ కొట్టదు, మంచి టైట్ స్క్రీన్ ప్లే ఉంటుంది, బాగుంటుంది. దాని ఇన్వెస్టిగేషన్ సీన్స్ కావచ్చు, ఇంట్రాగేషన్ సీన్స్ కావచ్చు, అంతా బాగానే ఉంటుంది. ఒక అంటే ఒక ఎక్సలెంట్ థ్రిల్లర్ లాగా ఉంటుంది. బట్ చిన్న మైనస్ ఏంటంటే ఆ కిల్లర్ బ్యాక్ స్టోరీ ఇంకా చాలా బెటర్గా పెట్టింటే బాగుంటుంది అని నాకు అనిపించింది. ఎందుకంటే లైక్ అంతమంది ఆడవాళ్ళను అంటే మీరు ట్రైలర్లోనే చూసింటారు కాబట్టి నేను చెప్తున్నాను, అంతమంది ఆడవాళ్ళను చంపేటప్పుడు అసలు ఆ కిల్లర్ బ్యాక్ స్టోరీ అనేది కొంచెం ఎడిట్ చేసినా బాగుండేదని నాకు అనిపించింది. లైక్ ఎడిట్ అంటే నేను చెప్పేది ట్రిమ్ అని కాదు, కొంచెం లైక్ స్టోరీ అప్డేట్ చేసింటే బాగుండేదని నాకు అనిపించింది. అది బ్రో లైక్ ఓవరాల్గా చెప్పాలంటే చాలా మంచి మూవీ డెఫినెట్లీ. బట్ నాకు ఈ మూవీ కంటే ఒక 5% హిట్ వన్ నాకు ఎక్కువ నచ్చింది. సో ఈ వెయిటింగ్ ఫర్ హిట్ త్రీ ఆల్సో మంచి మూవీనే, ఇది కూడా చూడొచ్చు. చాలా బాగుంది బాగుంది. నాకైతే అడవి సేష్ గారి మెయిన్ మూవీకి మెయిన్ అడవి సేష్ గారు అనమాట, వన్ మ్యాన్ షో లాగా ఉంటుంది. సో అడవి సేష్ గారు ఏంటంటే నేనైతే మేజర్లో చూస్తాను ఓకే, మనం ఈ క్షణము గూఢచారి ఎవరిలో చూసినా ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఒక ఎత్తు అనమాట. బట్ ఈ మూవీలో ఎమోషనల్ ఆస్పెక్ట్స్ అయితే ఆయన బెస్ట్ ఇచ్చినాడని నేను చెప్తాను. ఆయన హై లెవెల్ యాక్టింగ్ ఇంప్రూవెన్స్ అయితే ఆయన హై లెవెల్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కావచ్చు, హై లెవెల్ యాక్టింగ్ ఇంప్రూవెన్స్ కావచ్చు అంతా ఈ మూవీలో మొత్తం ఇంకా ప్రొజెక్ట్ చేస్తాడు ఆయన వచ్చేసి. సో బాగుంది ఇప్పుడు అడవి సేష్ యాక్టింగ్ బాగుంది, హీరోయిన్ యాక్టింగ్ బాగుంది, డైరెక్ట్